Right, Srinivas Garu and Vijay Kumar Garu, Babji Garu, welcome to the debate. Munduga Srinivas Garu, namaskaram. Enti kidnap story meeda meekunna update enti 48 gantalu paapam MVV gari bharya kumarudu ఆ తర్వాత ఒక 24 గంటలుగా ఆడిటర్ ఎవరి దగ్గర ఉన్నారు ఏంటంటే ఇప్పుడు రాజుగారు ఏమో అంటే అది స్టోరీ అని నేను అనగానే ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటో షేర్ చేస్తున్నారు. ఈయనేమో కిడ్నాప్ అంటారు, బ్లాక్మెయిల్ అంటారు, డబ్బులు డిమాండ్ చేశారని చెప్తాడు పోలీసు ఆయన త్రివిక్రమ్ వర్మ గారు. సో ఏంటి అసలు ఫ్యాక్ట్ ఏంటి? ముందుగా వెంకటేష్ గారికి నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్నటువంటి బాబ్జీ గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే ఎంపీ రఘురామ్ రాజు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే. సార్, అయితే ఇప్పుడు మన రఘురామరాజు గారు చెప్పినట్టుగా మన అది కొట్టు పడి ఉంటే, ఎందుకంటే ఒక ఎంపీ గారు తీసుకెళ్లి కిడ్నాప్ అంటే కొంచెం ఆ డౌట్లు ఉన్నాయి ప్రజలకి. అయితే ఇక్కడ ఆ విషయాన్ని మనం పక్కన పెడితే, పోలీస్ యంత్రాంగం అంటే ఏ విధంగా ఉందో, ఎంత నీచానికి దిగజారిపోయిందో దీని బట్టి అర్థం అవుతుందండి. లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలాగుందని ఇక్కడ అంటే అది మనకు బాధ కలిగించే విషయం. ఇప్పుడు విశాఖపట్నాన్ని వీళ్ళు చేసి అక్కడి నుంచి ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి మీ దగ్గర విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి అందుకని చెప్పాను. ఓకే శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడండి. అయితే ఇక్కడ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ విశాఖపట్నంలో ఎలాగుందో ఒక్కసారి మనం గమనించాలండి. ఇక్కడ అంటే ఎంత నీచ స్థితికి దిగజారిపోయిందని చెప్పేసి, ఎందుకంటే ఒక ఒక ఎంపీ ఇప్పుడు ఒకవేళ ఇది వీళ్ళు డ్రామా అనుకున్నప్పటికీ కూడా, మనం ఒక ఎంపీ భార్యను కొడుకును లేకపోతే ఒక స్మార్ట్ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ ప్రజలకు అందరికీ తెలియజేసి కిడ్నాప్ అయిందని చెప్పి, అంటే వీళ్ళకి ముందు ఈ వ్యవస్థలు ఎలాగ దిగజారిపోయినాయో ఒకసారి గమనించాల్సింది. ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ నిన్న మొన్న కూడా మర్డర్ కేసు, నడి రోడ్లో మర్డర్ కేసు జరిగింది. ఇక్కడ అవును, ఈ పార్టీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి, వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ విశాఖపట్నం లాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా మంచిగా పనిచేస్తుండడానికి ఎక్కడ కూడా ఆస్కారం కనిపించట్లేదండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పులివెందుల నుంచి ఇక్కడికి వచ్చి దందాలు చేస్తున్నారండి ఇక్కడ ఎక్కువగా. దానికి ఉదాసీనంగా వ్యవహరించమని వీళ్ళకి పై నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ఇక్కడ పోలీస్ వారు అందరికీ. సో వాళ్ళు ఎలా ఉన్నారంటే చూసి చూడనట్టుగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయండి. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఉదాసీనత ఈ కిడ్నాప్ కావచ్చు లేకపోతే ఈ మర్డర్స్ కావచ్చు, మీరు గడిచిన 4 సంవత్సరాల్లో మరి అధ్వానంగా అధికార పార్టీ ఎంపీనా? అదే సార్, ఇక్కడ ఏంటంటే దీనికి ఒక ఎప్పుడు కూడా ఒక చెడును మనం ప్రోత్సహిస్తే అది పాము అయ్యి కాలసర్పమై కాటేస్తుంది. ఇక్కడ ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి అదే వచ్చింది. ఎందుకంటే ఒక ఎంపీని కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే గతంలో చూసి చూపించినట్టు ఉదాసీనతే వీళ్ళ నాయకులే. అలాగే పోలీస్ యంత్రంగా ఎక్కడ కూడా ఇక్కడ లాండ్ ఆర్డర్ లో పనిచేయట్లేదండి. ఎక్కడ చూసినా సరే ప్రతిపక్షం వాళ్ళని అణగదొక్కడానికి, వాళ్ళ మీద కక్ష సాధించడానికి, వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి యాజిటేషన్స్ చేయకుండా కాపలా కాయడానికి ఆ విధంగా వినియోగిస్తున్నారండి. అలాగే వాళ్ళ అనుమాయిలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇక్కడ ముఖ్యంగా పులివెందుల నుంచి వచ్చి ఇక్కడ దందాలు చేస్తుండే విశాఖపట్నంలో, వాళ్ళ పట్ల ఈ ఉదాసీనత వ్యవహరిస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ విపరీతంగా గంజాయి వీలేదంటే ఈ నాయకులు గంజాయి వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. ఆ గంజాయి విపరీతంగా ఇక్కడ విశాఖపట్నంలో దొరుకుతుంది. ఆ గంజాయి తాగినప్పుడు ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇక్కడ దందాలు చేసుకుంటూ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ విశాఖపట్నంలో దాపించాయండి. ఇక్కడ ఎక్కడ కదా ఎంత దారుణం అంటే, సెటిల్మెంట్లు ఎవరైనా ల్యాండ్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, సెటిల్మెంట్ చేయడం, లేకపోతే నేను పోలీస్ స్టేషన్ లో పెడతాం, లేకపోతే నేను ఇంకోటి చేస్తాను అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నం ఉందండి. నిజంగా విశాఖపట్నం అంటే శాంతియుత వాతావరణానికి నిలయండి. ఈ రోజు మేము ఇక్కడ విశాఖపట్నం వాసులుగా చాలా బాధపడుతున్నాం. ఎందుకు బాధపడుతున్నాం అంటే ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఈ 4 సంవత్సరాలుగా పూర్తిగా తారుమారు అయిపోయింది. ఈరోజు ఇక్కడ వెనకాల ఎపిసోడ్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చింది ఎలాగుందంటే, ఈ ఎంపీ గారు భార్యను కిడ్నాప్ చేశారట, వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేశారట, ఎవరో ఆడిటర్ని కిడ్నాప్ చేశారట, ఏంటి పరిస్థితి ఎలాగుంది అనే ఒక భయాందోళనకి ప్రజలందరూ కూడా
మునిగిపోయి ఉన్నారండి, బాధపడుతున్నారండి. రైట్ సీన్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి. విజయ్ కుమార్ గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ వెర్షన్ తీసుకుంటాను, ఒక స్మాల్ బ్రేక్.